మంచిర్యాల పురపరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. పురపరిధిలోని 29వ వార్డులో ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన 3 బోరు పంపులను సోమవారం రోజున ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. 29వ వార్డులో నీటి సమస్యతో పాటు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సమస్యను త్వరగా తీర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రధానంగా వేసవిలో భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడిందని, మంచిర్యాల ప్రాంతంలో నీటి సమస్యతో పాటు పురపరిధి అభివృద్ధికి మున్సిపల్ నిధులే కాకుండా ప్రభుత్వ నిధులతో పాటు ఎమ్మెల్యే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జగ్గారి సుమతి సంజీవ్, టీఆర్ఎస్ నాయకులు గొంగళ్ళ శంకర్, తోట సంతోష్, ఈర్ల సంతోష్, కట్కూరి రాజు, అభి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 29వ వార్డులో మరి ఇక్కడ నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని సుమతి సంజీవ్ గారు, మరి ఈ ప్రాంతంలో మాకు నీటి ఎద్దడి ఉంది, ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది కలుగుతుంది, మాకు బోర్వెల్ వేసి మరి మోటార్ పెడితే మాకు కొంచెం మేలు జరుగుతుంది అన్నమాట మాకు చెప్పిన సందర్భంలో, మరి ఈ ప్రాంతంలో బోర్లు మోటార్లు ఇచ్చి మరి ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మరి ఇవాళ బోర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం కాకుండా లోపల పాదమల వాడ కూడా వాస్తవంగా లోపల దాదాపు 20 ఇండ్లు ఉన్నాయి. అక్కడ మరి చిన్న గల్లీ అక్కడ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది నేను ఇక్కడ మొదటిగా 81లో కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతం మరి నాకు ఇక్కడ నేను కౌన్సిలర్ గెలిచిన ప్రాంతం ఇక్కడ. అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, అందులో దృష్టి పెట్టుకొని ఇప్పుడు బోర్ వేయడం జరిగింది. త్వరలోనే మరి మున్సిపల్ ఫండ్ నుంచి వేరే ఫండ్స్ నుంచి కూడా మేము ఇచ్చిన ఫండ్స్ నుంచి ఆ డ్రైన్ కూడా కట్టి అక్కడ వాటర్ కూడా మరి కిందికి పోయే దిశగా అక్కడ కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మంచాల పట్టణంలో వివిధ వార్డుల్లో మరి బోర్లు అక్కడ అవసరమైతే మోటార్లు ఇచ్చి ఈ వేసవికాలము పూర్తిగా ప్రతి బోర్లు ఉల్లారకపోయిన సందర్భాల్లో నీటి మట్టం అట్టడుగుతున్న సందర్భాల్లో మరి మున్సిపల్ పరంగా నీరు ఇస్తున్నప్పటికీ వేసవిలో ఇంక ఇబ్బంది కలుగుతుందని మరి ఈ అలా చాలా ప్రాంతాల్లో బోర్లు మోటార్లు ఇచ్చి అక్కడ నీటి ఎద్దడి నివారణకు మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈ కాలనీ వాసుల్లో మరి అందరికీ అలా బోర్లు మోటార్లు ఓపెన్ చేసే సందర్భంలో అందరు సంతోషంగా ఉంది. మరి ఇంకా భవిష్యత్తులో ఒక దిక్కు మున్సిపాలిటీ పరంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ పరంగా అనుకోండి, ప్రభుత్వ పరంగా 5 ఎమ్మెల్యేగా మా ఆలోచనల నీటి ఎద్దడి నివారణకి ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. మా వార్డులో గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుండి శాంక్షన్ అయిన 2 బోర్వెల్స్ను మరియు విత్ మోటార్స్ మాకు అడగగానే మాకు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగినది. అవి ఈరోజు మేము ఎమ్మెల్యే గారి చేతుల మీదకి వెళ్ళి ప్రారంభం చేసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ వార్డులో ఎంతో ప్రాబ్లం ఉండే నీళ్ళ ప్రాబ్లం, ఈరోజు మాకు దాదాపు ఒక 80% నీళ్ళ ప్రాబ్లం పోయింది అనుకుంటున్నాం మేము. చాలా 3 బోర్లు ఇవ్వడం మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వాడ ప్రజలు అందరూ, మహిళలు, అక్కలు, చెల్లెలు అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.